సుప్రీంకోర్టులో కల్వకుంట్ల కవిత కేసుపై విచారణ ఈ నెల 28కి వాయిదా పడింది. లిక్కర్ కేసులో ఈడీ నోటీసులను సుప్రీంకోర్టులో సవాల్ చేశారు ఎమ్మెల్సీ కవిత. తనపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఆదేశించాలని కోరారు. కవిత పిటిషన్ పై జస్టిస్ బేలా ఎం త్రివేది, జస్టిస్ పంకజ్ మిఠల్ విచారణ జరిపింది. కవిత తరపున సీనియర్ కౌన్సిల్ కపిల్ సిబాల్ వాదనలు వినిపించారు. నళిని, చిదంబరం, అభిషేక్ బెనర్జీ, సుమిత్ర కేసులతో కవిత కేసు ట్రాక్ చేశారన్నారు. అయితే ఈ కేసులన్నీ వేర్వేరుగా ఉన్నాయని, మధ్యంతర ఆర్డర్ ఏం లేదని జస్టిస్ బేలా ఎం త్రివేది అన్నారు. ఈ నెల 28న మొత్తం కేసు వివరాలు వింటామన్నారు. ప్రస్తుతం బ్రేకింగ్ పాయింట్స్ ఇస్తున్నాము. నళిని, చిదంబరం కేసులు, మిగిలిన కేసులన్నీ కూడా వేర్వేరుగా ఉన్నాయి, దాంతో ట్యాగ్ చేయడానికి లేదు అంటూ ఆర్గ్యుమెంట్స్ కొనసాగుతున్నట్టుగా తెలుస్తోంది. సుప్రీంకోర్టులో కల్వకుంట్ల కవిత కేసుపై విచారణ ఈ నెల 28కి వాయిదా వేసింది. లిక్కర్ కేసులో ఈడీ నోటీసులను సుప్రీంకోర్టులో సవాల్ చేశారు ఎమ్మెల్సీ కవిత. తనపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఆదేశించాలని ఆమె కోరారు. తను ఫీమేల్ కాబట్టి ఈడీ విచారణకు హాజరు కాలేనంటూ గత సంవత్సరమే ఆమె సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈడీ ఇచ్చిన నోటీసులకు హాజరు కాలేనంటూ కూడా ఆమె పలు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో విచారణ 28కి వాయిదా పడింది. అయితే సుదీర్ఘమైనటువంటి వాదనలు కొనసాగాయి. పిటిషన్లో ఆమె కొన్ని మెన్షన్ చేశారు. ఆ మెన్షన్కి సంబంధించి కూడా డీటెయిల్స్, నళిని, చిదంబరం అండ్ అభిషేక్ బెనర్జీ, సుమిత్ర కేసులతో కవిత కేసును ట్యాగ్ చేశారన్నారు. అయితే ఈ కేసులన్నీ వేరువేరుగా ఉన్నాయని, మధ్యంతర ఆర్డర్ ఏం లేదని అన్నారు జస్టిస్ బేలా ఎం త్రివేది. ఈ నెల 28న మొత్తం కేసుల వివరాలు వింటామన్నారు. సుప్రీంకోర్టులో కల్వకుంట్ల కవిత కేసుపై విచారణ ఈ నెల 28కి వాయిదా పడింది. లిక్కర్ కేసులో ఈడీ నోటీసులను సుప్రీంకోర్టులో సవాల్ చేశారు ఎమ్మెల్సీ కవిత. దీనికి సంబంధించి మేజర్ డెవలప్మెంట్స్ మా ప్రతినిధి ప్రసాద్ని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. ప్రసాద్, ఆర్గ్యుమెంట్స్ ఎలా కొనసాగాయి? 28కి వాయిదా వేసింది సర్వోన్నత న్యాయస్థానం, ఎలా చూడాలి? సుప్రీంకోర్టులో కల్వకుంట్ల కవిత కేసుకు సంబంధించి ఆర్గ్యుమెంట్స్ ఎలా కొనసాగాయి? ఈ నెల 28కి వాయిదా పడింది. దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ మా ప్రతినిధి రాజును అడిగి తెలుసుకుందాం. రాజు, సుప్రీంకోర్టులో కల్వకుంట్ల కవిత కేసుకు సంబంధించి ఆర్గ్యుమెంట్స్ ఇరుపక్షాలవి ఎలా సాగాయి? ఎందుకు ఆ మూడు కేసులను వేర్వేరుగా చూడాలని జస్టిస్ బేలా త్రివేది అన్నారు? ఎస్ దేవి, వాస్తవానికి ఎప్పుడైతే కవిత ఈ కేసును సుప్రీంకోర్టులో దాఖలు చేశారో ఆ సమయంలో మొదట విన్నటువంటి ధర్మాసనం వేరు. సో ఆ ధర్మాసనంలో ఉన్నటువంటి ఒక జస్టిస్ రిటైర్ అవ్వడం వల్ల ఇప్పుడు ఈ కేసు మరో బెంచ్కి బదిలీ అయింది. సో ఇప్పుడు ప్రస్తుతం విచారణ జరుపుతున్నటువంటి బెంచ్ జస్టిస్ బేలాయం త్రివేది, జస్టిస్ పంకజ్ మిఠల్. సో ఎప్పుడైతే లిక్కర్ కేసుకు సంబంధించి ఈడీ కవితను విచారణ జరపడం కావచ్చు, ఆ తర్వాత సుప్రీంకోర్టును ఆశ్రయించింది, ఆ తర్వాత కూడా పలుసార్లు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కవితకు నోటీసులు ఇచ్చింది, తమ ముందు మళ్ళీ హాజరు కావాలి, ఈ లిక్కర్ కేసుకు సంబంధించినటువంటి పలు అంశాలపైన విచారణ జరపాల్సి ఉంటుందని చెప్పి. అయితే ఆ సందర్భంగా కవిత ఈడీ అధికారులకు తను మెయిల్ ద్వారా ఒక రిప్లై ఇచ్చారు. ఆల్రెడీ నేను ఏదైతే కేసును సుప్రీంకోర్టులో దాఖలు చేశానో ఆ కేసు
తేలిన తర్వాతనే ఈడీ ముందు హాజరు కావాలా లేదా అనే దానిపైన ఒక క్లారిటీ వస్తుందని చెప్పి తను స్పష్టం చేశారు. సో ఎప్పుడైతే ఈడీ అధికారులు సైతం ఈ విషయంలో సుప్రీంకోర్టులో అంటే గతంలో ఒక నోటీసు సందర్భంగా మాత్రమే ఇక పైన అంటే ఈ నోటీస్కు కవిత హాజరు కావాల్సినటువంటి అవసరం లేదని చెప్పి ఈడీ చెప్పింది, కానీ ఆ తర్వాత ఇచ్చేటటువంటి నోటీసుల కోసం కాదని గత విచారణ సందర్భంగా స్పష్టం చేశారు. అయితే ఈరోజు విచారణ పూర్తిగా వింటామని గత విచారణ సందర్భంగా చెప్పినటువంటి జస్టిస్ బేలాయం త్రివేది, జస్టిస్ పంకజ్ మిఠల్ ధర్మాసనం వాస్తవానికి ఈరోజు కేసు 74వ కేసుగా లిస్ట్ అయింది. సో 74 అంటే కొంత చివరి సమయంగా ఈ కేసు రీచ్ అవడంతో పూర్తి స్థాయి వాదనలు వినలేదు. అయినప్పటికీ కూడా కవిత తరపున సీనియర్ కౌన్సిల్ కపిల్ సిబల్ హాజరయ్యారు. తను ఏదైతే గతంలో ఉన్నటువంటి అభిషేక్ బెనర్జీ, నళిని చిదంబరం, సుమిత్రాలకు సంబంధించినటువంటి కేసులతో ఈ కేసును అంటే కవిత పిటిషన్ను ట్యాగ్ చేశారు. సో వీటన్నిటిని కలిపి ఖచ్చితంగా ఆర్డర్ను పరిశీలించాల్సి ఉంటుందని చెప్పి కపిల్ సిబల్ ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. సో దాంతో జస్టిస్ బేలాయం త్రివేది ఏదైతే ఇతర కేసులు అంటున్నారో, నళిని చిదంబరం కావచ్చు, అభిషేక్ బెనర్జీ కావచ్చు, మరోపక్క సుమిత్రకు సంబంధించినటువంటి కేసు కావచ్చు, ఇవన్నీ కూడా వేరువేరు కేసులు. సో ఖచ్చితంగా ఈ కేసు ఆ కేసు అనేటివి వేరుగా ఉన్నాయి. సో దీనికి సంబంధించి మరొక ఎప్పుడైతే కేసు విచారణ సందర్భంగానే దీనిపై పూర్తిగా వింటామని చెప్పి ధర్మాసనం చెప్పింది. దాంతో మొదట 20వ తేదీనే త్వరగా విచారణ జరుపుతామన్నారు. కానీ ఆ సందర్భంగా కపిల్ సిబల్ మరొక కేసులు కొంత బిజీ స్కెడ్యూల్ ఉంది, తనకు మరొక డేట్ కావాలని కోరడంతో ఫైనల్గా 28వ తేదీకి కవిత కేసు విచారణను సుప్రీంకోర్టు ధర్మాసనం వాయిదా వేసింది. సో 28వ తేదీన దీనికి సంబంధించి పూర్తిగా కేసును వింటామని చెప్పారు. సో ఖచ్చితంగా కవితకు సంబంధించినటువంటి కేసునే వేరుగా వినే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. దేవి, ఆల్రైట్ రాజు, థ్యాంక్ యూ.